जोर से ताली बजाएंगे। हालेलुया हालेलुया। పర్లోక తండ్రి కొరకే మన మందరము చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాం। బో మహాన్ పరమేశ్వర్ హే ఆయన మన దేవుడై ఉన్నాడు। ఉస్ వో స్తుతికి యోగ్య పరమేశ్వర్ హే ఆయన ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాడై ఉన్నాడు। ఇసిలే ఉస్ ఉన్సే జబ్ హమ్ ఆరాధన కర్తే హే అందుకే ఆయనను మనం స్తుతించి ఆరాధన చేస్తాం। अच्छे से आराधना करना चाहिए। आयन मन में चाला मंचिगा आराधिंचाली। दिल से और मन से आत्मा से आराधना करना चाहिए। हृदयानुसारमगा आत्म तो मन आयन स्तुतिंची आराधिंचाली। वचन में लिखा जो आत्मा और सच्चाई से आराधना करते हैं परमेश्वर उन लोगों को खोजता हुआ ढूंढता हुआ आता है। देवनी का वाक्यम चेप्तुंदे एवरैते आत्म तो सच्चम तो देवनी आराधन चेस्तारो देवुडु वारिनी वेदुगुचुन्नारु अनि। हालेलुया। So we, I want to say what is belief and what is faith. Vishwas nammakam ante enti, vishwasam ante enti. Hallelujah. Anukuntunnanu. Faith, trust. Okay, belief and trust. What is called belief and what is called trust? Nammakam ante enti, vishwasamu ante enti. Just we see one chapter, First Thessalonians. మొదటి తెసలోనికి రాసిన పత్రిక 5:18 మొదటి తెసలోనికి రాసిన పత్రిక 5:18 చదువుకుందాం। చదవండి ఎవరైనా। ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తు యేసునందు మీ విషయములో దేవుని చిత్తం। యహాన్ పేస లిఖా హే ఇక్కడ రాయబడి ఉన్నది హరేక్ విషయమే పరమేశ్వర్ కో ధన్యవాద్ దే ప్రతి దాని కొరకు మనము దేవుని స్తుతించాలి ఆరాధించాలి। హల్లెలూయా। అండ్ వి ఆల్సో వి సీ జేమ్స్ చాప్టర్ 1 2 అండ్ 3 యాకోబు పత్రిక 1 చాప్టర్ 1 ఒకటో అధ్యాయము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 3 వచనాలు। ఓకే యహాన్ పేస లిఖా హే కి ఇక్కడ రాయబడి ఉన్నది జబ్ తుమ్ చారో తరఫ్ సే సమస్యా మే ఘేర్ జావో పరీక్షా మే పడో తబ్ ఏక్ విశేష్ ఆనంద్ కి విషయ జాన్ లో। మనము నలు దిక్కుల మనము సమస్యల్లో పడి ఉండవచ్చు కానీ ఇక్కడ ఒక విశేషమైనటువంటి విషయము తెలుసుకోండి। और थेसलोनिके में लिखा है कि हर एक विषय में धन्यवाद देना ये परमेश्वर की इच्छा है। थेसलोनिके रासिन पत्रिकलो ई रीतिगा रायबड़ी उन्नदी మనము ప్రతి దాని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి। यहां पे सारे विश्वासी बेटे इसीलिए मैं ये आपको बताना चाहती हूं कि एक विश्वासी का मतलब ये कर्तव्य होता है कि ड्यूटी होता है कि हर एक विषय में परमेश्वर को वो धन्यवाद दे। ఇక్కడ అందరూ కూడా విశ్వాసులు కూర్చుని ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నది ఏంటి అన్నంటే ప్రతి దాని కొరకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం। హల్లెలూయా హల్లెలూయా। ఒక వ్యక్తి జ चारों तरफ से समस्या में घिर जाए देन हाउ कैन से स्टे थैंक्स लॉर्ड। అయితే మనము నలుదిక్కుల మనము కష్టములోను బాధలోను సమస్యలో మనము పడి ఉంటే ఏ రీతిగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము। బట్ వి హావ్ టు డు బికాజ్ వర్డ్ ఆఫ్ గాడ్ సే కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది పరమేశ్వర్ యొక్క వచనం కేతా కి హమ్కో కర్నా చాహియే మనము దేవుని స్తుతించాలి ఏ సమయమందైనా ఏ పరిస్థితిలోనైనా దేవుని మనము స్తుతించబద్ధులము। హల్లెలూయా। ఇది మేరి ఇచ్ఛా నే ఇది పాస్టర్ కి ఇచ్ఛా నే ఇది పరమేశ్వర్ కి ఇచ్ఛా హే ఐసా బైబిల్ బతాతి హే ఇది నా ఇష్టం కాదు పాస్టర్ గారి ఇష్టం కాదు కానీ దేవుని యొక్క చిత్తం ఇది దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే మనము దేవునికి ప్రతి దాని కొరకు కృతజ్ఞత చెల్లించాలి। హూ విల్ ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీ సిచువేషన్ ప్రతి దానిలో మనం విశ్వాసం కలిగినటువంటి వారమై దేవునికి మనము స్తుతి చెల్లించాలి। కేసే హమ్ స్తుతి కరే ఏ రీతిగా మనం స్తుతించగలం కౌన్ స్తుతి కర్ సక్తా హే ఎవరు దేవునిని స్తుతించగలరు। బైబిల్ మే కహా హే కి దుఖ్ కే సమయ క్లేష్ కే సమయ ఆనంద్ కే సమయ హర్ ఏక్ పరిస్థితి మే తుమ్ ఆనంద్ కరో యే పరమేశ్వర్ కా ఇచ్ఛా హే। దేవుని యొక్క వాక్యములో ఏమని రాయబడి ఉన్నదంటే నీ దుఃఖముల యందు బాధల యందు శ్రమల యందు కష్టముల యందు నష్టముల యందు అన్ని పరిస్థితుల యందు దేవుని స్తుతించి
గణపరచుట అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా కోన్ వో వ్యక్తి హే జో అప్ని దుఃఖ్ మే భీ పరమేశ్వర్ కో ధన్యవాద్ కర్ సక్తా హే దుఃఖములో ఏ వ్యక్తి దేవుని స్తుతించగలరండి కోన్ హే యహ కోయి హే కి అప్నా కోయి చలా జాయే యా రిణ మే పడ్ జాయే ఆప్ దుఃఖ్ మే హో ఆప్కే శరీర్ మే రోగ్ హే ఇస్ పరిస్థితి మే ఆప్ పరమేశ్వర్ కో ధన్యవాద్ దే సక్తే హే శరీరములో రోగం ఉన్నప్పుడు కలిగి ఉన్నదంతయు కూడా పోగొట్టుకున్నప్పుడు కష్ట దుఃఖ వ్యాధి యందు ఏ వ్యక్తి దేవుని స్తుతించగలడు క్యా ఆప్ కర్ సక్తే హో మీరు స్తుతించగలరా నహీ కర్ సక్తే బట్ వి హావ్ టు డు కానీ మనము దేవుని స్తుతించడానికి ఆ సమయములు ఇష్టపడము కానీ దేవుని వాక్యం చెప్తుంది మనము దేవుని స్తుతించాలి అని హల్లెలూయా 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 ఏ ప్రశ్న హై జగర్ నహీ కర్ సక్తే తో కర్నా పడేగా హమ్కో ఇప్పటి వరకు చేయకుండా ఉంటే ఇక నుండైనా చేయాలి దేవునికి స్తుతి ఆరాధన హల్లెలూయా సమయములో కౌన్ కర్ సక్తా హై ఎవరు చేయగలరు హు విల్ ప్రైజ్ ఎవరు దేవుని మహిమ పరచగలరు ప్రాబ్లం కి టైం మే కౌన్ పరమేశ్వర్ కు ధన్యవాద్ దేగా సమస్యలు ఉన్నప్పుడు కష్టములు ఉన్నప్పుడు ఎవరు దేవుని స్తుతించగలరు ఆర్ దేనా పడేగా వో జరూరీ హై కానీ దేవుని స్తుతించి ఆరాధన చేయటము అది ఖచ్చితమైనటువంటి దయ్యున్నది वो जरूरी है అది నిశ్చయముగా చేయాలి మనము హల్లెలూయా హల్లెలూయా పరమేశ్వర్ కి వచన కహతా హై దేవుని యొక్క వాక్యం చెప్తుంది कि हमको हर एक परिस्थिति में परमेश्वर को धन्यवाद देना है प्रति प्रति परिस्थिति लो कोड़ा देवुनि स्तुतिंचि आराधिंचाले कौन दे सकता है ఎవరు చేయగలరు జో పరమేశ్వర్ కో జాంతా హై ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఎవరైతే దేవునిని తెలుసుకొని ఉన్నారో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో ఆ వ్యక్తి దేవుని స్తుతించగలడు జో పరమేశ్వర్ కో జాంతా హై అచ్చేసే ఎవరైతే దేవుని తెలుసుకొని ఉన్నారు ఇఫ్ యు నో గాడ్ దెన్ ఓన్లీ యు కెన్ డు వర్షిప్ ఎనీ సిట్యుయేషన్ ఎవరైతే దేవుని తెలుసుకొని ఆయన యందు పరిపూర్ణమైనటువంటి స్థితిని కలిగి ఉంటూ ఉన్నాడో ఆయన దేవుని స్తుతించి ఆరాధన చేయగలరు హల్లెలూయా హల్లెలూయా అగర్ పరమేశ్వర్ కో ఆప్ నహీ జాంతే తో పరమేశ్వర్ కా ఆరాధన నహీ కర్ సక్తే దేవుని మనం తెలుసుకోలేకుండా ఉన్నట్లయితే తెలుసుకోకుండా ఉన్నట్లయితే దేవుని మనం స్తుతించి ఆరాధన చేయలేం దుఃఖములో కూడా దేవుని స్తుతించి రోగ్ మేబి పరమేశ్వర్ కి ధన్యవాద్ కర్నా చాహియే నీవు అనారోగ్యము ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించు ప్రాబ్లం మేబి పరమేశ్వర్ కా ధన్యవాద్ కర్నా చాహియే సమస్యలు ఉన్నప్పుడు దేవుని స్తుతించు ఆప్కే పరివార్ సే కోయి చలా గయా తబ్ భీ పరమేశ్వర్ కా ధన్యవాద్ కర్నా చాహియే కుటుంబములో ఏదైనా నష్టం కలిగినా కూడా దేవుని స్తుతించు ఆరాధించు జాంతా థా కి ఉస్కా పరమేశ్వర్ మహాన్ హై అందరం మనం అందరము తెలుసుకున్నది ఏంటి అంటే మన దేవుడు గొప్పవాడు అని గొప్ప దేవుడు అని తెలుసుకున్నాడు హల్లెలూయా ఉస్కే బచ్చే చలగే ఫిర్ భీ వో పరమేశ్వర్ కో ధన్యవాద్ దియా యోబుకి కుమారులు ఆయన సంతానం అంతయు కూడా మరణించినప్పటికీ కూడా దేవుని స్తుతించాడు ఆ ఉస్కా సంపత్తి చలగే తబ్ భీ పరమేశ్వర్ కో ధన్యవాద్ దియా ఆయనకి కలిగినటువంటి ఆస్తి పాస్తులన్నీ నష్టమైపోయిని దేవుని స్తుతించాడు ఉస్కి దోస్తులు ఛోడ్ దియే తబ్ భీ పరమేశ్వర్ కో ధన్యవాద్ దియా ఆయన యొక్క శరీరములో గాయములైని ఆయన అనారోగ్యమైన దేవుని స్తుతించాడు వై బికాజ్ హి నో గాడ్ ఎందుకంటే ఆయన దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి జబ్ తక్ పరమేశ్వర్ కో అచ్చే సే నహీ జానేంగే ఆ పరమేశ్వర్ కో ధన్యవాద్ నహీ దే పాయేంగే నిజమైన దేవుణ్ణి నిజమైన రీతిలో తెలుసుకోకుండా ఉన్నట్లయితే వారు దేవుని స్తుతించలేరు అగర్ కిసీ కో కుచ్ మిల్ గయా తో ధన్యవాద్ దేనా కోయి బడీ బాత్ నహీ హై ఏదైనా మనకు కావాల్సింది దొరికినప్పుడు దేవుని స్తుతించడం పెద్ద గొప్పతనం కాదు అన్య జాతి లోక్ భీ కర్తే హై అది అన్యులు కూడా हर एक व्यक्ति करता है कुछ मिलने से धन्यवाद देना एक साधारण विषय है ఎవరికైనా ఏదైనా దొరికినప్పుడు వారు దేవుని స్తుతించడం అది సాధారణమైనటువంటిది బట్ పరమేశ్వర్ చాహతా హై కి హమ్ పెయిన్ మే భీ పరమేశ్వర్ కా ధన్యవాద్ కరే అంటే మనకి కష్టము బాధ కలిగినప్పుడు కూడా దేవుని స్తుతించడం అది గొప్ప బైబిల్ మే కి ఏక్ ఐసే బాత్ హై బైబిల్ గ్రంథములో ఒక విషయం ఉన్నది ఆ మత్తయి చాప్టర్ 14 మత్తయి సువార్త 14వ అధ్యాయము verse 22 to start here 22వ వచనం నుండి ప్రారంభించబడుతున్నది వెంటనే జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళనని ఆయన వారిని బలవంతము చేశను ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికా ధోని దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి 4వ జామున
నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నాడు, నేనే భయపడకూడని చెప్పాడు. yes sir okay bas so yahan pe hum dekhte hain ki ye story apne sab jante hain ki yesu masi apne chelo ko aur wo wahan pe naav mein chadha ke bolte tum log jao main baad mein aata hu aur yesu wo log chale gaye aur yesu masi prarthna karne ke liye chale gaye aur prarthna karne ke baad sham ko wo aate hain aur ye story bata dijiye thoda sa ye katha mee andariki telisinaatundi de yesu christu prabhu akkada swartha seva chesi తర్వాత తన శిష్యులను పడవలో అద్దరికి వెళ్ళమని చెప్తా ఉంటాడు. చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని పంపేసిన తర్వాత ఆయన ఏకాంతముగా ప్రార్థించడానికి వెళ్ళాడు. ఓ ప్రార్థన కర్నే కే యేసు మసీ జాతా జబ్ దేఖతా హై తుఫాన్ ఆతా హై వో నీచే ఆకే ఫిర్ వో శిష్య లోగో కే పాస్ జానే కే లియే కోషిష్ కర్తా హై లేకిన్ కోయి నావ్ నహీ హోనే కే వజహ సే వో పానీ కే ఊపర్ చల్ కర్ జాతా హై. యేసుక్రీస్తు వాళ్ళు పడవలో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ముగించుకుని క్రిందికి దిగి వచ్చేటువంటి సమయంలో ఈ పడవ వాళ్ళు ప్రయాణం అవుతున్నటువంటి పడవ వెళ్ళటానికి కష్టంగా ఉన్నది. ఎందుకంటే సముద్రంలో తుఫాను వచ్చిందని మనకి అందరికీ తెలుసు. సముద్రం మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. హం దేఖతే హై కి తుఫాన్ ఆతా ప్రభు యేసు మసీ జాన్తే తే కి మత్తి 8 మే 8 అధ్యాయ మే ఓ తుఫాన్ కి వజహ సే చేలో లోగ్ నే డర్ గయే తే ఇసిలియే యేసు మసీ నావ్ నహీ మిలా తో ఖుద్ చల్ కే ఉన్కే పాస్ జా రహా హై. మత్తి సువార్త 8వ అధ్యాయంలో కూడా చదువుతాం యేసు క్రీస్తు వాళ్ళు ఆ యొక్క తుఫానును చూసి భయపడినందున యేసు ప్రభు వారి దగ్గరికి సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తాడు. యహా పే ఆప్ మే ఆప్కో ఏక్ బహుత్ బడా సీక్రెట్ బాత్ బతానా చాతీ హు బట్ ధ్యాన్ సే సునియే. ఇక్కడ నేను ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. వహా పే జసే జా రహే యేసు మసీ పానీ కు ఉపర్ చల్ కర్ యేసు ప్రభు ఆ యొక్క నీటి మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్న సమయాన ఓ యహా తుఫాన్ ఆ రహే ఔర్ తుఫాన్ కే బీచ్ మే యేసు మసీ పానీ కు ఉపర్ చల్ కే జా రహే హై. తుఫాను వస్తూ ఉంటూ ఉన్నది. ఆ తుఫానులో యేసు ప్రభు ఆ నీటి మీద నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడు. ఔర్ చేలోలోకునే దేఖా ఔర్ భూత్ బల్గా డర్ గయే. యేసు క్రీస్తు ప్రభువును వారు చూచినప్పుడు భూతము వస్తుంటున్నదని చూసి భయపడ్డారు. యేసు మసీని బోలా కి డరో మత్, మే భూత్ నే హూ, మే తుమారా గురు హూ. యేసు ప్రభువు చెప్పాడు, నేను భూతాన్ని కాదు, నేను దయ్యాన్ని కాదు, నేను యేసు ప్రభువుని మీ గురువుని అని చెప్తాడు. యహా పే పత్రస్ బోల్తా హై, అగర్ తూ ప్రభు హై తూ ఆ ఔర్ ముజే బోల్ ముజే మే భీ పానీ కు ఉపర్ చలుంగా. ఇక్కడ పేతురు అంటాడు, నువ్వు నిజముగా ప్రభువు అయితే నేను నీళ్ల మీద నడిచేటట్టు నాకు ఆజ్ఞాపించాను అని అంటాడు. 28 చూడా పడంగే 28వ వచనం చదువుదాం. 28వ వచనం, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఇఫ్ యు గాడ్ దెన్ యు కాల్డ్ యు టోల్ మీ ఐ విల్ కమ్. నీవు దేవుడవైతే, నువ్వు యేసు ప్రభువు అయితే నాకు సెలవివ్వు నీ దగ్గరికి నీళ్ళ మీద రావటానికి అని పేతురు అంటున్నాడు. ఈ సమేసా పత్రస్ క్యా కర్తా, ప్రభు యేసు మసీ కే పరీక్షా కర్తా హై. ఈ పేతురు ఎప్పుడు కూడా యేసు ప్రభువును పరీక్షించేవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఓ కేతా, అగర్ తూ ప్రభు హై తో బోల్, ఆదేశ్ దే, మే తేరే పాస్ ఆఉంగా. తూ జైసే పానీ మే చల్తా, మే భీ ఐసే పానీ మే చల్ కే ఆఉంగా. నువ్వు యేసు ప్రభువు అయితే నాతో చెప్పు, నేను నీటి మీద నడిచేటట్లు నాకు సెలవివ్వు, నేను వస్తాను అని అంటున్నాడు. ఆజ్కల్ కి పాస్టర్ విశ్వాసి భీ అగర్ ఐసా ప్రభు ముజే మిల్ జాయేగా తో మే విశ్వాస్ కరుంగా, ముజే చంగాయి మిలే తో విశ్వాస్ కరుంగా, ముజే ఘర్ మిలేగా తో విశ్వాస్ కరుంగా, మేరా యే హో జాయేగా తో విశ్వాస్ కరుంగా, ఔర్ నహీ తో తూ ప్రభు నహీ హై ఐసా హమ్ బోల్తే హై. ఈ దినములలో చాలా మంది కూడా అలాంటి పరీక్షలు పెట్టేటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. ఇదిగో నాకు ఇల్లు, నాకు ఇల్లు నేను కట్టుకోగలిగితే, దేవుడు నాకు సహాయం చేస్తే నేను దేవుని దగ్గరికి వస్తా, నాకు స్వస్థత కలిగితే నేను దేవుని దగ్గరికి వస్తా, నాకు డబ్బులు, నాకు అప్పులు తీరితే నేను దేవుని దగ్గరికి వస్తా, నాకు అది జరిగితే ఇది జరిగితే నేను దేవుని దగ్గరికి వస్తానని దేవునికి పరీక్ష పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్టి వారు నిజముగా యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కారు. యువర్ ఫెయిత్ విల్ బి టెస్ట్. అది నీ యొక్క విశ్వాసమునకు అది ఒక పరీక్ష. आप जब भी विश्वास करेंगे तब आपका विश्वास का परीक्षा होगा. నీవు విశ్వసించినప్పుడు నీ విశ్వాసమునకు ఒక పరీక్ష ఉంటుంది. जो विषय के लिए आप विश्वास करेंगे उस विषय में आपका परीक्षा होगा. ఏ విషయములో నీవు ఆ విశ్వాసముంచుతున్నావో ఆ విషయములో నీకు పరీక్ష జరుగుతూ ఉన్నది. పత్రస్
उसने बोला प्रभु अगर तू प्रभु है तू बोल मैं आऊंगा मैं भी पानी के ऊपर चलकर पेत्र అంటున్నాడు నీవు ప్రభు అయితే చెప్పు నాకు సెలవు ఇవ్వు నేను నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాను అని యేసు మసీహ కా ఆ జావ్ యేసు ప్రభు అన్నాడు రా అని उसके बाद देखो वो पानी के ऊपर चल के जा रहा है 29 ఆ 29వ వచనములో మనం చూసినట్లయితే పేతురు నీటి మీద నడవటం ప్రారంభించాడు 29 29వ వచనములో చూడండి ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను గాని वो ये चल कर यीशु मसीह के पास जा रहा है हालेलुया 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 ये क्या छोटी बात है कि वो चल कर पानी के ऊपर प्रभु यीशु मसीह के पास जा रहा है पेत्र नील में నడుచుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు पानी के ऊपर चलना कोई छोटी बात है నీళ్ళ మీద నడవటం ఇది ఏమైనా సులువైనటువంటి పనండి ये छोटी बात है पानी के ऊपर की व्यक्ति खड़ा हो गया और वो चल के जा रहे प्रभु यीशु मसीह तो परमेश्वर का पुत्र है लेकिन एक साधारण व्यक्ति पतरस पानी के ऊपर चल कर जा रहा है ये क्या छोटी बात है ఒక సాధారణమైనటువంటి వ్యక్తి నీళ్ళ మీద నిలబడి నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటూ ఉన్నాడు ఇది ఏమైనా ఒక సాధారణమైనటువంటి విషయమా ఏ బోలియా ఇది కో छोटी बात है ఇది సాధారణమైనటువంటి విషయమా చెప్పండి బోలియా ఇది కో छोटी बात है ఇది ఏమైనా సాధారణమైనటువంటి విషయమా చెప్పండి జోర్ సే బోలియా తబ్ తక్ ఆగే నహీ బడుంగి छोटी बात है ఏమైనా సాధారణమైన విషయమండి నో కాదు బోలియా కాదు కాదు సబ్ బోలియా జోర్ సే కాదు చెప్పండి అందరూ కలిసి ఇది చోటి బాత్ కాదు ఇది చిన్న మాట కాదు ఇది చిన్న మాట కాదు ఇది సాధారణమైన విషయం కాదు ఇది సాధారణ విషయం కాదు చెప్పండి అందరూ సబ్లో బోలియే చోటి బాత్ నహీ హై ఇది చిన్న విషయమో కాదు बट पतरस क्या करता है इतना बड़ा चमत्कार उसके पांव के नीचे है वो पानी के ऊपर खड़ा है और किसको देख के डर रहा है हवा को देख के डर रहा है పేతురు నీళ్ళ మీద నిలబడి నడుస్తూ ఉంటూ ఉన్నాడు దేనిని చూసి భయపడుతూ ఉంటూ ఉన్నాడు గాలిని చూసి భయపడతా ఉన్నాడు किसको देख के डर रहा है దేని చూసి భయపడుతున్నాడు బోలియ किसको देख के डर रहा है దేని చూసి భయపడుతున్నాడు గాలి हवा को देख के डर रहा है तूफान को देख के डर रहा है हमारे जीवन में परमेश्वर ने इतना सारा चमत्कार कर दिया पाताल और मृत्यु का चाबी हमको दे दिया लेकिन हम किसको देख के डर रहे हैं प्रॉब्लम को देख के डर रहे हैं समस्या को देख के डर रहे हैं యేసు క్రీస్తు ప్రభు మన జీవితములో ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ పాతాల లోకపు తాళపు చెవులు మన చేతికి ఇచ్చినప్పటికీ దేని చూసి మనము భయపడుతున్నామనండి కష్టములు బాధలు మన జీవితములోకి వచ్చినప్పుడు సమస్య మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం భయపడతా ఉంటాం చమత్కార్ ఆప్కే పాం కే నీచే హై ఆయక అద్భుత కార్యము ఆశ్చర్య కార్యము నీ పాదముల క్రింద ఉన్నది హల్లెలూయా జోసే తాళి బజాయే హల్లెలూయా హల్లెలూయా చమత్కార్ ఆప్కే పాం కే నీచే హై అద్భుత హవా కో దేఖ్ కే డర్ రహే హై అద్భుత ఆశ్చర్య కార్యము నీ యొక్క పాదముల క్రింద ఉంటే నీవు వీచుచున్నటువంటి గాలిని చూసి భయపడుతూ ఉన్నావు బిలీవర్ వి హావ్ టు నో వాట్ ఇస్ ఫేత్ కాబట్టి విశ్వాసం అంటే ఏంటో ఈ దినమున నువ్వు తెలుసుకోవాలి ఆప్ జో భీ విషయ కే లియే విశ్వాస్ కర్తే ఉస్కా పరీక్ష లియా జాయేగా ఏ దేని విషయములో నువ్వు విశ్వాసం ఉంచుతున్నావో ఆ విశ్వాస విషయములో నీకు పరీక్ష నీకు పరీక్ష పెట్టవలసి ఉంటున్నది ఇసిలే జో విశ్వాస్ కా పరీక్ష నే హోతా వో విశ్వాస్ కా కోయి మూల్య నే హోతా ఎవరికైతే విశ్వాస పరీక్ష జరగదు వారి దాని వలన విశ్వాస్ కా పరీక్ష లియా జాతా హై యువర్ విశ్వాస్ విల్ బి టెంప్ట్ టెస్ట్ విశ్వాసం అనేటువంటిది ఒక పరీక్ష తీసుకోవాల్సినటువంటి విషయం అబ్రహాం కు బోలా గయా కి తుమ్కో మే ఆశీస్ కరుంగా ఆకాశ్ మే జిత్నే తారే హై సముద్ర మే జిత్నే రేత్ హై ఉత్నా తుమ్హారా బచ్చే హోంగే అబ్రహాం తో దేవుడు చెప్పాడు నేను నిన్ను ఆశీర్వదిస్తా ఆకాశ నక్షత్రములంత సైన్య సంతానమును ఈ భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలువులంత సంతానముగా నిన్ను నేను ఆశీర్వదించి దీవిస్తానని చెప్పాడు బట్ అబ్రహాం నే విశ్వాస్ కియా ఉస్కో మిలా నహీ అబ్రహాము విశ్వసించాడు కానీ ఆయనకు దొరకలేదు అప్పటికి జేసే వో విశ్వాస్ కియా జేసే వో బోలా గయా ఉస్కా పరిస్థితి పూరా పూరా టోటల్ డిఫరెంట్ హో గయా దేవుడు ఏ రీతిగా చెప్పాడో ఆయొక్క పరిస్థితులు ఆయన దేవుడు చెప్పినటువంటి విధానములో ఆయన ఆశించిన విధానములు అబ్రహాముకు జరగలేదు పరమేశ్వర్ కేతా కి తు బహుసారి లోగో కా బాప్ బనేగా
యేసు క్రీస్తు ప్రభు చాలా సార్లు చాలా మాటలు మనతో చెప్తూ ఉంటాడు నో 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 పరమేశ్వర్ పిత బోలా అబ్రహాం కో కుతి బహుత్ సారే లోగో కా బాప్ బనేగా నేషన్ అబ్రహాం తో దేవుడు చెప్పాడు నీవు చాలా మంది జనాంగానికి నీవు తండ్రి అవుతావని అన్నాడు వట్ డిడ్ హి డోంట్ హావ్ ఎనీ ఓ స్మాల్ చైల్డ్ ఆల్సో ఒక కుమారుడు కూడా ఆయనకి పుట్టలేదు అప్పుడు ఇఫ్ యు బిలీవ్ సంథింగ్ ఇప్పుడు నీ విశ్వాసం ఇచ్చితే యువర్ బిలీవ్ ఫెయిత్ విల్ బి టెస్ట్ నీ విశ్వసిస్తే నీ విశ్వాసమునకు పరీక్ష పెట్టబడుతూ ఉన్నది విశ్వాసికో హర్ ఏక్ విశ్వాస్ కి బాతో కే లియే హమ్కో టెస్ట్ దేనా పడతా హై ప్రతి ఒక్క విశ్వాసికి ప్రతి ఒక్కరు విశ్వసించిన విశ్వాసమును బట్టి పరీక్ష పెట్టబడుతూ ఉన్నది అబ్రహాం కో టెస్ట్ దేనా పడా అబ్రహాం కి పరీక్ష పెట్టబడింది అబ్రహాం కో బచ్చా నే లేకిన్ ప్రభు కేతా కి బచ్చా దూంగా అబ్రహాం కి కుమారుడు పుట్టలేదు కానీ ప్రభు చెప్తున్నాడు నీకు కుమారుడిని ఇస్తాను అని జబ్ పరమేశ్వర్ నే బచ్చా దే దియా ఎప్పుడైతే అబ్రహాం కి దేవుడు కుమారుడిని ఇచ్చాడో ఉస్కే బాద్ బోల్ రహా హై వో బచ్చా ముజే దే దో తర్వాత అంటున్నాడు ఆ యొక్క కుమారుడును నాకు బలి అర్పించు అని దేఖియే పరమేశ్వర్ కా కామ్ కేసా హై దేవుని యొక్క కార్యములను చూడండి ఎట్లా ఉన్నాయో పరమేశ్వర్ జో దేతా హై వో పరీక్షా కే సాత్ దేతా హై ఎప్పుడైతే దేవుడు మనకి ఇస్తాడో దానిని ఒక పరీక్షతో కూడినటువంటి విధానంలో ఇస్తాడు ఆప్ అగర్ కుచ్ విషయ కే లియే విశ్వాస్ కర్తే హో తో తురంత ఆప్కే జీవన్ మే ఉస్కే విపరీత్ పరిస్థితి ఆ జాయేగా నీవు దేని విషయంలో విశ్వాసం ఉంచుతున్నావో ఆ విషయంలో వెనువెంటనే ఇంకొక కార్యము సంభవించునై ఉంటూ ఉన్నది థోడా పడంగే జెనెసిస్ చాప్టర్ 22 వర్స్ 7 ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం ఇస్సాకు తన తండ్రైన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనెనని చెప్పెను यहाँ इशाक बोलता है कि पापा हम लोग तो सब लेके जाए लकड़ी लेके जा रहे हैं सब कुछ लेके जा रहे हैं लेकिन वो बलि देने के लिए वो बकरा वो मेस कहाँ पे है जिसको हम बलि देंगे इशाक अंटुन्नाडु तन तंड्रिनि पिलिचि तंड्रि मन दग्गर निप्पु उन्नि कट्टेलु उन्नि కానీ బలి అర్పించడానికి బలి పశువు ఏది అని అడుగుతున్నాడు బట్ 8 మే పరమే అబ్రహాం అసే బోల్తా హై 8 పడియే 8వ వచనములో అబ్రహాం ఇట్లా చెప్తూ ఉన్నాడు అబ్రహాం నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనెనని చెప్పెను వేర్ ఇస్ ద గొర్రె పిల్ల ఎక్కడ ఉంది గొర్రె పిల్ల గొర్రె పిల్లకు వో దేఖా నహీ హై గొర్రె పిల్లను ఆయన చూడలేదు బట్ వి హి హావ్ టు స్పీక్ బై ఫేత్ ఆయన విశ్వాసముతో పలుకుతూ ఉన్నాడు వో గొర్రె పిల్లకు దేఖా నహీ వో జాన్తా నహీ ఉస్కే బారే మే కుచ్ నహీ ఉస్కా గొర్రె పిల్ల ఉస్కే ఖుద్ కా బచ్చా హై అబ్రహాము ఆ యొక్క గొర్రె పిల్లను చూడలేదు అది ఎక్కడున్నదో కూడా ఆయనకి తెలియదు ఆయన గొర్రె పిల్ల ప్రస్తుతం ఇస్సాకే అయ్యున్నాడు అన్న సంగతి మాత్రము ఆయనకి తెలుసు वो क्यों नहीं बोला कि तू ही वो बलिदान का वो बलिदान देने वाला है लेने अब्राहम तन कुमारుడైన ఇస్సాకు तो నువేరా బాబు ఆ గొర్రె పిల్లవని నీ ఎందుకు చెప్పలేదు బికాజ్ హి నో గాడ్ హల్లెలూయా జోర్ సే తల్లి బజాయే హల్లెలూయా హల్లెలూయా దేవుని తెలుసు బికాజ్ హి నో వెరీ వెల్ గాడ్ హూ ఇస్ ద గాడ్ అబ్రహాం గాడ్ హల్లెలూయా దేవుడు ఎవరై ఉన్నాడో ఏమై ఉన్నాడో అబ్రహాముకు తెలుసు కాబట్టి ఈ విషయం ఇస్సాకుతో చెప్పలేదు అబ్రహాం నో వో పరమేశ్వర్ కో జాన్తా థా కి మేరే బచ్చే కా జరూరత్ పరమేశ్వర్ ఐసా హై వో కభీ మేరే బేటే కా బలిదాన్ నహీ లే సక్తా అబ్రహాం కి తెలుసు తను నమ్మినటువంటి దేవుడు తన యొక్క కుమారుడిని ఎప్పటికీ కూడా బలి తీసుకోడన్న సంగతి ఆయనకి తెలుసు అది ఆయన విశ్వాసము హల్లెలూయా హల్లెలూయా జబ్ తక్లీఫ్ హోతా హై అందర్ మే జబ్ ప్రాబ్లమ్ హోతా హై దిల్ మే मन ओक हृदय समस्या उन्नपुडु तब भी हमको क्या बोलना चाहिए परमेश्वर की बढ़ाई करना चाहिए धन्यवाद देना चाहिए मन हृदय में बाध ఉన్నప్పుడు समस्य ఉన్నప్పుడు ఆ సమయములో కూడా దేవుని స్తుతించి గణపరచాలి హృదయ में दुख से भर गया कि मेरे बेटे को अभी काटने जा रहा हूं అబ్రహాము హృదయములో దుఃఖం ఉన్నది బాధ ఉన్నది నా కుమారుడు నిన్ను బలివటానికి వెళ్తున్నానన్న విషయంలో ఆ से आंसू निकलता होगा కంటి నుండి నీరు కారుతూ ఉంటూ ఉన్నది దిల్ ఫట్ జా రహా హోగా హృదయము పగిలిపోతూ ఉంటూ ఉన్నది కోయి రాస్తా దిఖాయి నహీ దే రహా హై
इनको मार्ग में वेरे मार्ग मायने कंडी ये तो कनबड़ चल ले ऊपर से बच्चा पूछ रहा है वेर इज द लैम भाई की कुमार अड़ुगुतुन्नाडु गोर्रे एदी गोर्रे पिल्ला एदी अने अड़ुगुतुन्नाडु इवन अब्राहम से गॉड विल गिव यू అలాంటి సమయములో కూడా అబ్రహాము ఏమంటాడు దేవుడు ఇస్తాడు గాడ్ విల్ ప్రొవైడ్ యు దేవుడు అనుగ్రహిస్తాడు హల్లెలూయా 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 హూ విల్ ప్రైజ్ ద గాడ్ కోన్ పరమేశ్వర్ కో ధన్యవాద్ కర్ సక్తా హై దేవుడు దేవుని స్తుతించి ఆరాధించగలరు जो परमेश्वर को जानता है यावर यीशु क्रिस्ट प्रभु ने देव ने తెలుసుకొని ఉన్నారు వాళ్ళు మాత్రమే जब आपके दिल में दुख हो నీ హృదయములో దుఃఖం ఉన్నప్పుడు కష్టం హో నీ హృదయములో కష్టం ఉన్నప్పుడు ఆత్మ ఆసు గిర్రే హో నీ యొక్క కంటి నుండి నీరు కారుతూ ఉన్నప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు తబ్ భి ఆప్కు మూహ్ మే పరమేశ్వర్ కా ధన్యవాద్ దేనా అలాంటి సమయములో కూడా నీ నోటి నుండి దేవునికి స్తుతి రావాలి ఆరాధన రావాలి ఆఖరి తక్ పరమేశ్వర్ కా ధన్యవాద్ దేనా చాయే అలాంటి సమయములో కూడా నీవు దేవుని స్తుతించి ఘనపరచాలి ఆప్క పరిస్థితి బదల్నే వాలా పరమేశ్వర్ హే నీ యొక్క పరిస్థితులన్నీ आयना मार्च गलिगिना शक्ति मंत्रुडु चार दिन की मुर्दों को परमेश्वर जिला सकता है नालुगु दिनमुलु चनिपोयिनटुवंटि व्यक्तिनि आयना तिरिगि लेपगलिगिनटुवंटि शक्ति मंत्रुडु आयना वो क्रिएटर है आयना सृष्टिकर्ता वो जीवन देने वाला है आयना प्राणमुनि इच्चेवाडु जीवनिच्चेवाडु ऐसा कोई बात नहीं जो परमेश्वर कर नहीं सकता दुनिया में ऐसा कोई बात नहीं जो परमेश्वर कर नहीं सकता यीशु क्रिस्त प्रभु लागि देवुनि लागि इलांटि अद्भुत కార్యములో వేరొక రోమ పత్రిక సారీ రోమ్ చాప్టర్ 10 వర్స్ 10 రోమ పత్రిక 10వ అధ్యాయము 10 ఉస్కా 10 10 10వ అధ్యాయం 10వ వచనం రోమ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం ఏలైనగా నీతి కలుగునట్లు మనిషిడు హృదయమునందు విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును यहाँ पे परमेश्वर का वचन कहता है इकड़ा देवुनि एक वाक्यम चेप्तू उंटू उन्नदी कि दिल में परमेश्वर को विश्वास करके मुंह में अंगीकार करना चाहिए హృదయమునందు దేవుని యందు విశ్వాసము ఉంచి నోటి ద్వారా దానిని మనము ఒప్పుకోవాలని వాక్యం సెలవిస్తుంటున్నది తబ్ జాకే ఆప్కా ఉద్ధార్ హోగా అప్పుడు మనకి రక్షణ దొరుకుతుంది విశ్వాస్ కహా హోనా చాహియే హృదయమే హృదయములో విశ్వాసం ఉండాలి లేకిన్ మూహ్ మే అంగీకార్ హోనా చాహియే నోటి ద్వారా దానిని ఒప్పుకోవాలి आप क्या सोचते हो वो कोई मायने नहीं रखता నీవు ఏమ ఆలోచిస్తున్నావో అది అవసరం లేదు అది బట్ ఆప్ క్యా బోల్తే హో ప్రభు కే సామ్నే వో మాయనే రక్తా హై నీవు దేవుని ఎదుట ఏమి చెప్తుంటున్నావో అది తీసుకోబడుతూ ఉంటున్నది దానికి విలువ ఉన్నది అబ్రహాము నే బోలా పరమేశ్వర్ దేగా అబ్రహాము చెప్పాడు దేవుడు నాకు ఇస్తాడు అని వో క్యా సోస్తా హై వో మాయనే నహీ రక్తా అబ్రహాము బోలా పరమేశ్వర్ దేగా పరమేశ్వర్ దియా ఆయన ఏమ ఆలోచించాడు అది కాదు ప్రాముఖ్యమైనటువంటిది అబ్రహాము ఏది చెప్పాడో అబ్రహాముకి దేవుడు అది ఇచ్చాడు అనుగ్రహించాడు హల్లెలూయా 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 జబ్ మోషా లేకే జా రహా థా ఇజ్రాయెల్ లోగో కో మోషే ఇజ్రాయెలిని తీసుకుని పోచు పోతున్నప్పుడు జస్ సముందర్ ఆ గయా సముద్రము ముందు వచ్చింది ఎర్ర సముద్రం ఎదురొచ్చింది పీచే మిస్ర్ కి సేనా ఆ రహే హై ఎనక నుండి సైన్యము వెంటబడుతుంది ఫరో సైన్యము ఔర్ ఆగే మిస్ర్ లో ఖడే హై ఇశ్రాయేలీలు అక్కడ నిలబడి ఉన్నారు ఔర్ బోలక్ బోల్ రహే హై కి క్యూ హమ్కో తుమ్ లేకే ఆయ్ యహా మర్నే కే లియే ఎక్సోడస్ చాప్టర్ ఇక్కడ ఎడారిలో మరణించడానికి అరణ్యములో మరణించడానికి మమ్మల్ని తీసుకుని వచ్చావా అన్నట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నిర్గమన కాండలు 14 చాప్టర్ నిర్గమన 14వ అధ్యాయము ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 12 టు 14 నిర్గమన కాండము 14వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఓ యహా పే మోషా బోల్ రహే హై ఇక్కడ మోషి చెప్తున్నాడు డరో మత్ భయపడకండి స్థిర హో జావ్ స్థిరముగా భయపడకుండా ఉండండి అని అంటున్నాడు యెహోవా కేసే ఆప్కో ఉద్ధార్ కర్తా హై వో బారే మే ఆప్ దేఖో యెహోవా మీ పక్షమున ఏ రీతిగా కార్యమును చేయనై ఉన్నాడో చూడండి జో మిస్ర్ కే లోగో కో ఆప్ దేఖ్ రహే వో కభీ నహీ దేఖ్ పావోగే మీరు ఐగుప్తీయులను మరి ఎల్నడు ఇప్పుడు చూసిన రీతిగా మరొకసారి ఎన్నడును మీరు చూడరు వారిని అంటున్నాడు హల్లెలూయా హల్లెలూయా